జనసామాన్యంలో జగన్మోహన్ రెడ్డికి అభిమానుల కొరత లేదు. వారి వాక్చాతుర్యం మనము యూట్యూబ్లలో చూస్తుంటాము. ప్రజలు నేరుగా సామాన్య ప్రజలు మాట్లాడే పద్ధతి, అలాగే వాళ్ళు వాట్సాప్లో పెట్టే మెసేజ్లు కూడా చూస్తాము. చాలా క్రియేటివ్గా వాళ్ళు రాస్తుంటారు. వాళ్ళు ఎంత గాఢంగా దాన్ని ఫీల్ అయితేనే అలా రాయగలుగుతారు. లేకపోతే ఎవరో ఏదో వాళ్ళు ఏంటంటారు కదా, మనకు తెలియదు, ప్యాకేజ్ స్టార్లనో లేకపోతే ఇది పేమెంట్ తీసుకుని రాసేవాళ్ళు అయితే అలా రాయలేరండి. దట్ ఈజ్ రియల్ టాలెంట్ ఉన్నవాళ్ళే, ప్యాషనెట్గా ఫీల్ అయ్యేవాళ్ళే రాస్తారు. ఇంకొకటి ఒక పీస్ను నేను చెప్తాను, అంటే వాళ్ళు చాలా రాజకీయాలను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నారు. సంఘటనలు ఎప్పటికప్పుడు తమ మెదడులో నమోదు చేసుకొని అవసరం వచ్చినప్పుడు దాన్ని స్పందిస్తున్నారు అనే విషయం మనకు తెలుసుకోవాలి. ఒకడు కొడతానంటాడు, జగన్ ఏమి అనడు. ఒకడు అన్నీ రాసి పెట్టుకున్నా అంటాడు, జగన్ నవ్వుతాడు. ఒకడు హే జగన్ నువ్వు ఎవడివి జగన్ అంటాడు, జగన్ నేను సీఎం అని కూడా బదులు ఇవ్వడు. ఒకడు మీ నాన్ననే చూసా నువ్వు ఎంత అంటాడు, జగన్ సైలెంట్. నిన్ను లోపల వేస్తా అని ఒకడు, నిన్ను ఓడిస్తా అని ఒకడు, రాజారెడ్డి రాజ్యాంగం అని ఒకడు, ఒకటా రెండా ఎడతెరిపి లేకుండా ప్రతివాడు రంకెలు వేస్తూనే ఉంటాడు. ఒకడు ఒక్క మాట మాట్లాడాడు, కోపం ఉన్నట్టే కనిపించదు కళ్ళలో. కానీ జగన్ గట్టిగా కొడతాడు, తేరుకునే లోపే తిరణాలు అయిపోద్ది. ఆ ఉక్కపోతకి ఊపిరి కూడా సలపదు, శ్వాస తీసుకునే సమయం ఆలోచించుకునే అవకాశం కూడా ఉండదు అని రాసి పెట్టుకుంటాడు. అస్సలు మర్చిపోడు, ప్రతి పేరు చివరిలో టిక్ పెట్టేస్తాడు, సోల అయిపోద్ది. నేనెవరిని చూడు అంటూ చూపిస్తాడు, చూడగానే కళ్ళు బయళ్ళు గమ్మేస్తాయి, అంధత్వం వచ్చేస్తుంది. మా నాన్నను చూసావుగా నన్ను చూడు అంటూ చూపిస్తాడు, దెబ్బకి పెద్ద ఆయనే దేవుడురా బాబు అని తిట్టిన నోటితోనే జై కొట్టిస్తాడు. వర్షం వచ్చే ముందు సూచన వస్తుంది, తుఫాను వచ్చే ముందు కూడా సూచన వస్తుంది, కానీ క్లౌడ్ బరెస్ట్ అయ్యే ముందు ఏ సూచన ఉండదు. దాన్నెక్క కొట్టుకుపోవడమే, మొత్తం చుట్టేస్తాడు, అన్ని దారులు మూసుకుపోతాయి, అష్టదిగ్బంధనమే. పిచ్చినాయాళ్ళారా, జగన్ ఏదైనా చెప్తే చేస్తాడు, అలాగే జగన్ అనుకున్నవన్నీ బయట చెప్తాడు అని ఎలా అనుకుంటారు. ఏదో అగ్నిపర్వతం లోపల సలసలా మరిగే లోహం ఏరులై పారుతూ ఉంటుంది. సాధారణ సమయాల్లో ప్రశాంతంగా ఉంటుంది, కానీ ఒక్కసారి బద్దలైతే చుట్టూ నిప్పులు పొగ కమ్ముకుంటాయి, పట్టపగలే చీకటి అవుతుంది, నీరు ఆవిరై మేఘంలా కమ్మేస్తుంది. అదంతా నీ జ్ఞానేంద్రియాలు గ్రహించేలోపే నీ పంచప్రాణాలు అనంత లోకాల్లో తేలిపోతాయి, గల్లంతు చేసేస్తాడు. పద్ధతి అని తప్పి ప్రవర్తించవద్దు, కసి తీరా తొక్కేస్తాడు. ప్రశాంతంగా ఉంటే చూసి ఆనందించండి, గెలికి ప్రళయకాల రుద్రిలా తాండవం ఆడుతుంటే చూడాలనుకోవద్దు అని ఎవరో వాట్సప్ సందేశం పంపించారు. ఇది కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే రైటర్ అది రాసిన ఆయన రాయలసీమ ప్రాంతపు మనిషిలా కనిపిస్తున్నారు. ఏదేమైనా అది ఆసక్తికరంగా ఉంది కాబట్టి మీ ముందుంచాను, మీరు ఆస్వాదించారని భావిస్తారు.